मूसी नदी प्रक्षालन చేయడానికి సుందరీకరణ చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోతుంటే అతిపెద్ద కుంభ అది స్టార్టే కాలేదు అతిపెద్ద కుంభకోణం దోసక తింటారు ఢిల్లీకి సంచులు పంపుతారట వీని అవలేని ఏమనాలో నాకు అర్థమైతలే గానీ నువ్వు చదువుకున్నావంటావు నువ్వు ఇది తిరిగినావంటావు అది చేసినావంటావు మేధావులంటారు వీళ్ళు అసలు పనే స్టార్ట్ కాకపోతే కుంభకోణం ఎక్కడదిరా నాయన అంటే నిద్రలల కలవరిస్తాండు కాళేశ్వరాన్ని వీటన్నిటిని మర్చిపోయి మిమ్మల్ని వదిలేస్తాం అనుకుంటున్నారు ఏమైందో బిడ్డ మొద్దుకేంచే బాధ్యత మాది నేను ఇయాల చెప్తానా మొద్దుకేంచే మీ తిన్నయని కక్కిచి మొద్దుకేంచే బాధ్యత మాది ప్రజల సొమ్ము ఎవల అయ్యే సొమ్ము అనుకుంటున్నారు మీరు సిగ్గుసరా లేకుంటా పని చేస్తూ మా ముఖ్యమంత్రి గారు 18 గంటలు పని చేస్తూ రాత్రి పగలు కష్టపడి ఇలాంటి కార్యక్రమాలను తీసుకొచ్చి పెడుతుంటే మీరు వాళ్ళని అడిగినారు ఇంట్లో ఐటీఐ గురించి కానీ లేకపోతే పాలిటెక్నిక్ గురించి కానీ ఏదైనా అడిగినారు ఐటీఐని కూడా ఇవాళ ఇంజనీరింగ్ దానికి మార్చబోతున్నాం మీ హాయంలో ఇక్కడ వరంగల్ జిల్లాకి తగిలిపోయిన వాటన్నిటి మళ్ళా పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అది మా గొప్పతనం పొద్దుగా లేతే ఓ ప్రెస్ మీట్ ఓ టింటర్ కిల్లర్ బలవని పెట్టింది కదా దుకాణం ఓటాలో ఏడు ఇట్లా కూర్చొని నలుగురు కూర్చొని మాట్లాడి ఓపెన్గా డిస్కస్ చేస్తే మీకు ప్రశ్నించే హక్కు ఉంటుంది ప్రశ్నించే జవాబు చెప్పవలసి వస్తుందని భయానికి ఓ ట్వింటర్ బాబు ట్వింటర్ అని దుకాణం పెట్టుకున్నాడు అలా ఏటమే తప్ప అడిగే ప్రశ్నకు జవాబు ఉండదు కదా ఎందరల్లా ట్వింట్ చేసి ప్రశ్నించినా దానికి జవాబు చెప్పే తత్వం లేదు ఓపెన్గా రానికి జవాబు చెప్తామని నైమ్నార్ బ్రిడ్జ్ మీద కూర్చున్నారు రాని దద్దమ్మలో ఇవాళ మూసి అనేది కట్టగలిగితే ఇవాళ వీళ్ళ ఫామ్ హౌజులు ఇండ్లు గిండ్లు కబ్జాలు పెట్టే దుకాణాలన్నీ బంద్ అవుతాయి అన్నీ కూలగొడతారు దానికి ఓ 40-50 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి వాళ్ళ సొంతంగా కేవలం వీటి దుష్ప్రచారం చేయడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇలాంటి సంక్షేమ పథకాలని ప్రజలు మర్చిపోయేటట్టు దుష్ప్రచారాలు చేస్తూ ఒక్కరి ఇంటి పోయిన వాళ్ళని దొరకబడతారు ఏడతారు తుడతారు అని చెప్పి మా సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని తిట్టుకుంటా పెడితే దాన్ని ఈ యూట్యూబ్ ఛానళ్ళు దుష్ప్రచారం చేసుకుంటా పోయటానికి తప్ప మీరు ఎన్నడూ ఏం చేయలేరు వీళ్ళు అనుకుంటాన్రు మేము రోజొకటి యూట్యూబ్లో పెట్టి ప్రజలను మర్చి ప్రజలని నాయకులని తప్పుదారి పట్టిస్తే వీళ్ళు చేసిన పాపాలన్నీ మర్చిపోతారు వీళ్ళు ఇప్పుడు వీటికే జవాబు చెప్పుకుంటా పోతారు అవి మర్చిపోతారు అనే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి రోజు ఒక అపనింది చేయటం అంటే చేసిన మంచి పనులని మర్చిపోతారనే ఉద్దేశంతో తప్ప వీళ్ళు చేసేది ఏం కాదు కాబట్టి దయచేసి ప్రజలారా మీరు గమనించండి మీరు కొత్త వరంగల్ని చూడబోతున్నారు మీరు సగం చేసి చూపించినాం వీళ్ళు 10 ఏళ్లలో చేయనిది చేసి చూపించినామని గర్వంగా చెప్పుకుంటున్నాం ఇయాల ఇది కూడా హైదరాబాద్లో తోడితే బిడ్డ నిజంగా నేను అంటానంటే మాటలు కాదు నేను ఏదో ఉత్తగా అయ్యా తప్ప అన్నట్టే నేను మిమ్మల్ని మొద్దుకేసిన పాపం లేదు ఉరిదీసిన పాపం లేదు మిమ్మల్ని అన్ని పాపాలు చేసి సిగ్గుసరం లేకుండా ఈ దొంగలు చేసింది ఏంటిది అనేది తీసుకువెళ్ళవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద నేను విజ్ఞప్తి చేస్తున్నా వీటన్నిటి మీద మీరు తక్షణం కనుక చర్య తీసుకోకపోతే ఈ పాపాత్ములు ఈ దుండగులు మన మీద ఎదురుదాడి చేస్తున్నారు ఈ దొంగలే దొంగే దొంగ దొంగ అంటున్నారు సార్ దయచేసి మీరు కూడా వీటి మీద తక్షణం చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా కొందరు అధికారులకు నేను చెప్తున్నా కార్పొరేషన్లో మీకు ఇది రిక్వెస్ట్ అనుకోండి ప్రజల పక్షాన హెచ్చరిక అనుకోండి మనది మనము అనుకొని సోయి దగ్గర పెట్టుకొని పని చేయటం నేర్చుకోండి కొన్ని దగ్గర నీళ్లు రాకున్నా కొన్ని దగ్గర నీళ్లు పసుపులు వచ్చినా వాళ్ళకు వాస్తవానికి నేను హెచ్చరించి చెప్పినా అయినా పట్టించుకోవట్లే త్వరలో రేపెల్లుండో కార్పొరేషన్ కూడా కమిషనర్ గారితో మేయర్ గారితో మాట్లాడినా ప్రక్షాళన పెట్టి వాటి మీద కూడా తప్పకుండా కార్పొరేషన్ ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే గతంలో ఉన్న నాయకుల వాటికి అలవాటు పడిపోయిన 10 సార్లు చెప్తే కానీ దాన్ని రెక్టిఫై చేయలేకపోతున్నారు